నమస్కారం. ఇవాళ ఆదిత్య 369 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇవాళ యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్, రైటర్ ఆఫ్ ద స్టోరీ స్క్రీన్ ప్లే, అంతేకన్నా ముఖ్యంగా ఈ పర్టికులర్ కథకు అసలు ఇవాళ నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ముగ్గురు. నంబర్ వన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఆయన ఒకరోజు నన్ను ఒక ఫ్లైట్లో కలిసినప్పుడు ఆ ట్రావెల్ చేస్తూ నేను ఆయనకి కథ చెప్పడం, ఆయన వెంటనే చాలా ఎక్సైట్ అయ్యి అది కృష్ణప్రసాద్ గారికి చెప్పడం, ఆ తర్వాత బాలకృష్ణ గారికి చెప్పడం, ఇది ఓకే ప్రాజెక్ట్ రావడం. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆ రోజు కనుక మీట్ కాకపోతే ఇది ఉండేదో కాదో అనేటటువంటిది నాకు సందేహం. సో బాలసుబ్రహ్మణ్యం గారు అది ఏమిటో ఒక దైవ ఘటన, ఆ రోజు స్టార్ట్ ఆ రోజు మీట్ కావడం వల్ల ఇలాగ స్టార్ట్ అయింది. రెండవ వ్యక్తి, నేను కథ అనుకున్న తర్వాత అది అపార్ట్ ఫ్రమ్ ది రేంజ్ ఆఫ్ ది పిక్చర్, రాయల వారి కాలానికి వెళ్తాం అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి ఎవరు వేస్తారన్నప్పుడు ఒకటే ఒకటి యునానిమస్గా అది నందమూరి బాలకృష్ణ గారు వేస్తేనే ఇది సినిమా, లేకపోతే లేదు అని ఆల్మోస్ట్ పట్టుబట్టారు కృష్ణప్రసాద్ గారు. సో వెంటనే ఆయన అద్భుతమైన థాటుని అందరం కలిసి బాలకృష్ణ గారికి నేను వెళ్ళి చెప్పాను. ఒక 30 నిమిషాలు చాలా శ్రద్ధగా చెప్తే ఆయన 30 సెకండ్లలో అది ఓకే చేశాడు, ఎక్సైట్ అయ్యాడు. నాకు చాలా కాలంగా ఉంది నాన్నగారు చేసిన రోలు, నేను కృష్ణదేవరాయల పాత్ర చేయాలన్నది అని ఆయన అన్నారు. ఇక ఈయన రెండవ వ్యక్తి ఇంపార్టెంట్, ఆయన లేకపోతే మళ్ళీ పిక్చర్ ఏ రకంగా రాదు. మూడవ వ్యక్తి, ఏ పిక్చర్ అయినా, నా ఏ పిక్చరే కాదు, ఏ పిక్చర్ అయినా, నా మిగతా పిక్చర్ అయినా, ఎవరు ఎంత డైరెక్టర్ అయినా, ఎంత రాసినా, ఎంత కథ రాసినా, నటీనటులు అలా ఉంచి మెయిన్ నిర్మాత అనేవాడు కనుక లేకపోతే ఏ పిక్చర్ లేదు. హెచ్ఎం రెడ్డి గారి నుంచి ఇప్పటి వరకు భవిష్యత్తులో ఇప్పుడు ఈ పర్టికులర్ కథ టైం మెషిన్ అనేది ఇండియాలో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం. అటువంటి ఏ రోజు తెలియని ఒక విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ను ఇంత ఖర్చుతో కూడుకునేటువంటి, ఇంత కష్టంతో కూడుకునేటువంటి పిక్చర్ని ఒక నిర్మాత ధైర్యంగా నమ్మకంతో ముందుకు రావాలంటే అది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అది ఒక కృష్ణప్రసాద్ గారికి సాధ్యమైంది, శివలింగ కృష్ణప్రసాద్ గారికి చాలా జోహార్లు. ఆయన వన్ ఆఫ్ ది పిల్లర్స్. సో ఈ ముగ్గురు ఇవాళ నేను వీళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఇక ఇది చాలా కాలంగా అందరూ చెప్పుకుంటుంది మనకి ఆన్ ది స్క్రీన్, అది ఒక కొత్త అమ్మాయి మోహిని, అలాగే టిను ఆనంద్ గారు ప్రొఫెసర్గా, అమరీష్ పూరి గారు, సో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇవాళ టాప్ హీరో, అలాగే అన్నపూర్ణమ్మ గారు, ఈ రకంగా చాలామంది ఆర్టిస్టు వాళ్ళ హైలీ టాలెంటెడ్ ఆర్ట్స్ చేశారు. ఇక తెర వెనక దీనికి జంధ్యాల గారు మాటలు సమకూర్చగా, ఇళయరాజా గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ అది చేశారు. ఈ మ్యూజిక్లో మామూలు గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జానకి గారితో పడగా పర్టికులర్గా చెప్పవలసింది జిక్కీ గారు ఒక పాట పాడారు, ఆ కాలం కథ అది చాలా మెన్షన్ చేయాల్సింది, జిక్కీ గారు పాడారు. ఇక టెక్నికల్ క్రూకి వచ్చినప్పటికీ కెమెరామెన్, ముగ్గురు కెమెరామెన్ వచ్చారు, పిసి శ్రీరామ్ గారు, తర్వాత విఎస్ఆర్ స్వామి గారు, కబీర్లాల్ గారు, ముఖ్యంగా ఫ్యూచర్కి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పిక్చర్ భవిష్యత్తు ఉంది కదా, పేకేట్ రంగా గారు, ఆయన ఆర్ట్ డైరెక్షన్, అటు ఆ పీరియడ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తాం. ఇక దీనికి పర్ఫెక్ట్ కట్టింగ్, ఆ షార్ప్ కట్టింగ్స్ ఎలా ఉండాలి, ఆ డైమెన్షన్ టేక్ ఆఫ్ అనే దానికో ఎడిటర్ హ్యాపన్స్ టు బి వెరీ ఇంపార్టెంట్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి, దానికి గౌతమ్ రాజు గారు. సో ఈ రకంగా చేసి ఆ తర్వాత వేటూరు సుందర రామమూర్తి గారు, వెన్నెల గంటి గారు పాటలు రాశారు, పాటలని పిక్చర్ చేసాం. ముఖ్యంగా ఒక పాట భవిష్యత్తులో చేసినటువంటి పాట, అది కొరియోగ్రఫీ కబీర్లాల్ గారు, పేకెట్ల గారు కన్నా శివ సుబ్రహ్మణ్యం గారు చాలా అద్భుతంగా అది హ్యాండ్స్ ఆఫ్, ఆ రోబోటిక్ మూమెంట్స్ ఇచ్చారు, అది వాళ్ళకి ఎలాగ అయిపోయిందో ఐడియా, ఇట్స్ ఏ క్లాసిక్. దాని చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు కానీ ఈ రకంగా పాట ఇలాంటి పాట లేదు, భవిష్యత్తులో పాట ఎవరు చెప్తారు, ఈ ఇది వచ్చింది కానీ దానికి ఇలాంటి కొరియోగ్రాఫీ అనేది వాళ్లకు చేస్తున్నాను. ఇట్ ఆల్ వెరీ వెరీ గ్రేట్ థింగ్స్. ఇది ఇవన్నీ కూడా ఒక్కసారి అండ్ ఆల్ ది ప్రేక్షకులు వీళ్ళకు దీన్ని ఆదరించినట్టు ప్రేక్షకులు.
కాకపోతే ఇప్పుడు ఈ 30 సంవత్సరాల దీనిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే, ప్రతి సినిమా ఏ సినిమా అయినా కూడాను పొగ పుట్టినరోజు చేసుకుంటుంది. హెచ్ఎం రెడ్డి కాలం నుంచి వరుస ఆయన గారు హెచ్ఎం రెడ్డి గారు ఎప్పుడు ప్రహ్లాద్ తీశారు దానికి పుట్టినరోజు వస్తున్నాయి, భవిష్యత్తులో ఉంటాయి. కానీ దీనికి పుట్టినరోజు ఏమిటంటే ఇది రెలెవెన్స్. ఎలా రెలెవెన్స్? ఈ కాంటెంపరీ రెలెవెన్స్ అంటే ఈ మధ్య మా మనవరాలు పెళ్ళి యుఎస్లో జరిగింది. అసలు యుఎస్లో జరిగింది, మేము ఇక్కడ ఉన్నాం, మేమంతా లైవ్ టీవీలో చూసాం. వెంటనే అందరూ నాకు ఫోన్లు, ఏది పెళ్ళిని గురించి కంగ్రాచులేషన్స్ అలా పక్కన పెడితే సార్ మీరు ఆ రోజు ఆదిత్య 369లో మే వాళ్ళ వాళ్ళ టీవీలో వాళ్ళ పెళ్లి చూస్తారు అని చెప్పింది, ఇవాళ జరుగుతుంది సార్ అన్నారు. ఇలాగే ఎక్కడ చూసినా అదే జరుగుతుంది ఆ రోజు భవిష్యత్తు. సో రెలవెన్స్ 30 సంవత్సరాల వరకు జరిగింది కాదు, ఇవాళ అది రెలవెన్స్ ఉంది. ఇంకా చాలా రెలవెన్స్ కావాల్సి ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ ఒక 5-స్టార్ హోటల్ లాగా చేశాం, అదిగా రాలే. ట్రాఫిక్ అంతా ఏర్లో వెళ్తుంటుంది, అది ఇంకా రాలే. సౌండ్ వేవ్స్ ఎక్కడానికి చేస్తే అది థాట్ వేవ్స్ అది స్పీకర్లో వినిపిస్తుంది, అది ఇంకా రాలే. అవన్నీ ఎన్నో రీసెర్చ్ చేస్తూ వస్తాయి, అవన్నీ వస్తాయి, అవన్నీ మేము ఆలోచించాం చేసాం. కానీ అదంతా ఉన్నంతకాలం ఈ రెలవెన్స్ ఎలాగా ఉంటుంది. అందుకని ఆ రెలవెన్స్ ముఖ్యంగా ఈ మధ్య పానీని అని నాకు తెలిసిన అబ్బాయి నాసాలో పనిచేస్తారు, ఆస్ట్రో ఫిజిసిస్ట్ అతను, చాలా బ్రిలియంట్ పర్సన్, గ్రేట్ సైంటిస్ట్. అలాగే ఇద్దరు ఆస్ట్రోఫిజిసిస్ ఆర్థిక కలీగ్స్ వీళ్ళందరూ చేరి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా చేశారు. ఇదేంటంటే ఇంతవరకు ప్రపంచంలో వచ్చిన టైం మెషిన్ కథలన్నీ తీసుకున్నారు, తీసుకుంటే ఇంక్లూడింగ్ స్పీల్బర్గ్స్ బ్యాక్ టు ది ఫ్యూచర్ ఆల్సో. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆస్ట్రోఫిజిసిస్ వాళ్ళు వాళ్ళు లైట్ క్వాంటమ్ థియరీ వాటి ప్రకారం చూసి ఆదిత్య 369 టైం మెషిన్ అనేటటువంటిది ది బెస్ట్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. ఏమిటంటే చెప్పారు, స్పీల్బర్గ్లో కార్లు అలా వెళ్ళిపోతుంది స్పేస్లో, ఇది టైం మెషిన్, టైంలో ట్రావెల్ చేస్తుంది, స్పేస్లో ట్రావెల్ చేయదు, అలా కారు వెళ్ళి మాయమైపోతుంది కాదు, ఇది ఈ టైం మెషిన్ అలాగ వర్టికల్ యాక్సిస్లో అలా తిరిగి తిరిగి మాయమవుతుంది, టైంలో ట్రావెల్ చేస్తుంది. ఈ రకంగా కొన్ని చేశారు. సో అందుకని ఇవాళకి కూడా ఇంతటి రెలవెన్స్, ఇక ముందు కూడా ఇంత రెలవెన్స్ ఉంది కనుక నేను ఎన్నో సినిమాలు చేశాను, పుట్టినరోజులు చేసుకుంటాము, వాటికంతా చేస్తాము. కానీ అన్ని సినిమాలు ఏదో ఆ రోజు చాలా బాగుండేది అనుకుంటామే, కానీ ఈ రోజుకి అది మనకు అన్వయించుకునేటువంటి స్టేట్ మిగతా సినిమాలు కాదు. ఈ ఒక్క సినిమా ఆదిత్య 369 మాత్రం అలాంటి ప్రత్యేకతను సంతరించుకోవాలి. అందుకని ఇవాళ ఆదిత్య 369 30 ఇయర్స్ చేసుకుంటుందంటే నాకు చాలా సంతోషం ఉంది. ఐ థ్యాంక్ ఆల్ ది పీపుల్ హూ రన్ ఫర్ ఇట్ అండ్ ఆల్సో ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ ప్యాటర్నైజ్ ఇట్. వీళ్ళంతా చూసి లైక్ చేసి వాళ్ళందరికీ కూడాను మమ్మల్ని ఆశీర్వదించి మాకు అప్లాజ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.